చలికాలంలో వచ్చే ఎలాంటి నొప్పులకైనా సర్జరీ అవసరం లేకుండా శాశ్వత పరిష్కారం ప్రాణ పెయిన్ క్లినిక్ లో. హాయ్ యూస్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ఉమా. ప్రజెంట్ మనం చూస్తే కనుక పల్లవి ప్రశాంత్, బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ మీద కేసులు అనేది నమోదు అవ్వడం జరిగింది. తన మీద కాదు, తన ఫ్యాన్స్ మీద కూడా నమోదు చేశారు. దీని గురించి ప్రముఖ లాయర్ నాగేశ్వరరావు పూజారి మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్. పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు రావడం, అక్కడ ప్రభుత్వ ఆస్తులైన మన ఈ బస్సులే కానీ అండ్ ప్రైవేట్ వాహనాలైనా కానీ కార్లే కానీ ఇవన్నీ ధ్వంసం చేయడం అనేది జరిగింది. సో దాని గురించి కేసు నమోదు చేశారు. సో దీని గురించి మాకున్న ఇన్ఫర్మేషన్ 147 సెక్షన్, 148 సెక్షన్, 290 సెక్షన్స్ అనేవి ఉన్నాయి. అసలు ఈ 147 అనే సెక్షన్కి ఏమేమి వస్తాయి సార్? దేని కింద వస్తుంది? జనరల్గా 147 సెక్షన్, 147, 148, 290 అండ్ 353 అండ్ 427 రెడ్ విత్ 149 కూడా. ఓకే, అండ్ సెక్షన్ 3 ఆఫ్ పీడిపిపి యాక్ట్ కూడా పెట్టారని మన దగ్గర ఉన్న సమాచారం. ఈ సెక్షన్లను కనుక మనం ప్రధానంగా చెప్తే ఏంటంటే, ఈ సెక్షన్లన్నీ ఏదైతే 147, 148 అనేది ఉంది చూడండి, అది అన్లాఫుల్ అసెంబ్లీ అంటాం దాన్ని జనం. రైట్, అన్లాఫుల్ అసెంబ్లీ అంటే ఏంటంటే, మనం ఒక పర్మిషన్ లేకుండా ఎక్కువ సంఖ్యలో జనాల్ని సమీకరించడాన్ని, దాన్ని మనం అన్లాఫుల్ అసెంబ్లీ అంటాం జనరల్గా. అంటే ఎవరినన్నా మనం ఒక మీటింగ్ పెట్టుకోవాలా లేకపోతే ఒక ప్రోగ్రామ్ చేయాలా, ఎక్కువ మంది గుమిగూడే అవకాశం ఉన్నప్పుడు అక్కడ గొడవలు జరిగే అవకాశం ఉండొచ్చు, లేకపోతే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఏదైనా ఉండదు కాబట్టి కంపల్సరీ పర్మిషన్ తీసుకోవాలి. సో ఎటువంటి పర్మిషన్ తీసుకోకుండా అతని ద్వారా, అతని వల్ల లేకపోతే అతని కోసం అక్కడ అన్లాఫుల్ అసెంబ్లీ అనేది జరిగింది. పబ్లిక్ అనేది అంతా వచ్చేసారు కాబట్టి, మీరు ఫ్యాన్స్ అంటారా ఏమంటారా, అక్కడ పబ్లిక్ అంతా వచ్చేసారు కాబట్టి, ఫ్యాన్స్ వచ్చారు కాబట్టి మీరు అన్లాఫుల్ అసెంబ్లీ అనేది జరిగింది కాబట్టి దాని కింద 147, 148 పెడతారు. ఓకే, దాని తర్వాత 353 అంటే ఏంటంటే, మనం గవర్నమెంట్ ఆఫీసర్స్కి ఎగెనిస్ట్గా అతనికి అతడు చేసే డ్యూటీలకు అడ్డుదగలటం కానీ, లేకపోతే అతడు డ్యూటీ చేయనీయకుండా చేయటం కానీ, లేకపోతే అతని ఇట్లా నూకటం కానీ, బెదిరించడం కానీ, గవర్నమెంట్ ఆఫీసర్కి సంబంధించి ఏదన్నా జరిగితే 353 వస్తుంది మనకు జనరల్గా. అంటే ఇక్కడ ఒక బస్ డ్రైవర్ని రాళ్లతో కొడతాం జరిగింది, తనకి ఐ మీన్ రాయిపెట్టి కొట్టారు, కొంచెం దెబ్బ తగిలింది, గ్లాస్ పగిలి లోపల ఉన్న అతనికి దెబ్బ తగిలింది. సో అది కూడా దీని కింద వస్తుంది. 353 కింద అతను గవర్నమెంట్ సర్వీస్ కిందకి వస్తారు కాబట్టి అతని డ్యూటీకి ఆటంకం కలిగించినందుకు కానీ, అట్ ద సేమ్ టైం అక్కడ పోలీసు వాళ్ళు వెళ్ళి రెస్క్యూ చేసినందుకు వాళ్ళని ఏదన్నా అడ్డుకున్నా కానీ మీకు 353 వస్తుంది. ఓకే, తర్వాత 290 అంటే ఏంటంటే పబ్లిక్ న్యూసెన్స్. ఎనీ పబ్లిక్ న్యూసెన్స్ అంటే మన వల్ల అక్కడ ఉన్న పబ్లిక్ ఏదన్నా ఇబ్బంది కలిగితే 290 వస్తుంది. 427 అంటే ఏంటంటే మన వల్ల అక్కడ ఉన్న ఆస్తులకు ఏమైనా ధ్వంసం కలిగితే వాటికి సంబంధించి కూడా మనమే 427 కింద బాధ్యత వహించాల్సి వస్తుంది. ఓకే, అంటే అక్కడ ఇప్పుడు బస్సులు 4-5 బస్సులు అక్కడ బస్సులు పడినట్టు ఉంది కాబట్టి ఆ ప్రభుత్వ ఆస్తులకు సంబంధించేమో మీకు సెక్షన్ 3 ఆఫ్ పీడిపిపి యాక్ట్ వస్తుంది. ఓకే ఓకే, ప్రివెన్షన్ ఆఫ్ డ్యామేజ్ టు పబ్లిక్ ప్రాపర్టీ యాక్ట్ అంటారు దాన్ని. ఓకే, అంటే ప్రభుత్వ ఆస్తులకు ఎవరైనా ధ్వంసం చేయడానికి ప్రయత్నించినా, ధ్వంసం చేసినా, దానివల్ల ప్రభుత్వ ఆస్తులకు ఏమైనా ఇబ్బంది కలిగినా సెక్షన్ 3 ఆఫ్ పీడిపిపి యాక్ట్ పెడతారు. ఓకే, సో అక్కడ సమూలంగా ఏంటంటే అన్లాఫుల్ అసెంబ్లీ అంటే పర్మిషన్ లేకుండా అక్కడ అందరూ గుమ్మగూడడం ఒకటి, తర్వాత పబ్లిక్ న్యూసెన్స్ చేసినందుకు ఒకటి, తర్వాత ఆస్తులు ఇతర యొక్క ఆస్తులు ధ్వంసం చేసినందుకు ఒక సెక్షను, దాని తర్వాత గవర్నమెంట్ డ్యూటీస్కి ఆటంకం కలిగించినందుకు లేకపోతే వాళ్ళని ఇబ్బంది పెట్టినందుకు వాళ్ళని ఆ డ్యూటీ చేయనీయకుండా ఉన్నందుకు కూడా 353, ఇలాంగ్ విత్ మనకు పీడిపిపి యాక్ట్ సెక్షన్ 3 కూడా పెట్టారు అక్కడ. సార్ ఇప్పుడు చూస్తే పల్లవి ప్రశాంత్ ఇప్పుడు నష్టపరిహారం అనేది ఏమైనా పే చేయాల్సి వస్తుందా గవర్నమెంట్కి? ఇప్పుడు కోర్టులో కనుక ఈ కేసు కనుక ప్రూవ్ అయితే అకార్డింగ్ టు అక్కడ ఉన్న డ్యామేజ్ని బట్టి క్యాల్కులేషన్ చేసి దాని ప్రకారం 100% నష్టపరిహారాన్ని చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కోర్టుకు ఫైన్ కానీ లేకపోతే ఆ ఆస్తులకు నష్టం కలిగినందుకు దానికి సంబంధించిన డ్యామేజ్ కానీ డ్యామేజ్ కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో ఇప్పుడు మినిమం ఒక ఎగ్జాంపుల్గా ఒక అమౌంట్ అనుకుంటే, ఇప్పుడు ఒక 6-5 బస్సులకి ఇట్లా డ్యామేజ్ అయ్యింది, సో దీనికి ఒకవేళ అమౌంట్ పే చేయాల్సి వస్తే నష్టపరిహారం ఏమైనా తన నుంచి ఎంత పే చేయాల్సి వస్తుంది సార్? ద కోర్ట్ విల్ డిసైడ్ అది, ఎందుకంటే అక్కడ ఎవరు డ్యామేజ్ చేశారు. ఇప్పుడు ఎఫ్ఐఆర్ అనేది ఓన్లీ ఏంది, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. ఓకే, ఏదన్నా ఒక సంఘటన జరిగినప్పుడు దాన్ని ఇమీడియట్లీ ఆ సంఘటన రికార్డ్ చేసేదాన్నే మనం ఎఫ్ఐఆర్ అంటాం జనరల్ పరిభాషలో. ఓకే, ఇప్పుడు ఒక మర్డర్ జరిగింది అనుకుందాం, ఎక్కడన్నా మర్డర్ జరిగినప్పుడు ఇక్కడ మర్డర్ జరిగింది, పలానా వ్యక్తి హత్య చేయబడ్డాడు అని చెప్పేది ఎఫ్ఐఆర్. ఓకే, దాని తర్వాత ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో దే విల్ ఐడెంటిఫై ఈ మర్డర్ ఎవరు చేశారు, ఎప్పుడు చేశారు, ఎలా చేశారు, ఎందుకు చేశారు, ఇట్లాంటి క్వశ్చన్స్ అన్నిటికీ వాళ్ళు ఆన్సర్ తెలుసుకున్న తర్వాత దెన్ దే విల్ ఫైల్ ఏ ఛార్జ్ షీట్. సో అక్కడ ఇక్కడ కూడా ఏంది, ఇప్పుడు రెండు అంశాలు మనం స్థూలంగా గమనిస్తే,
ఇప్పుడు ఎవరైతే పల్లవి ప్రశాంత్ ఉన్నాడో అతను బిగ్ బాస్ లోపల నుంచి బయటకు వచ్చాడు డైరెక్ట్గా. ఆయన ఎవరిని అన్లాఫుల్ అసెంబ్లీ కింద ఎవరిని పిలిచి నేను రమ్మని చెప్పి ఉండకపోవచ్చు, వీళ్ళు వాలంటరీగా వచ్చి ఉండొచ్చు. సో ఇవన్నీ ట్రయల్ మ్యాటర్స్ అంటాం మనం, అంటే కోర్టులో ఇవన్నీ నిరూపించబడాలా, ఈ వ్యక్తే ఈ సెక్షన్స్ అన్నిటికీ చేశాడు అని నిరూపించబడితే తప్పకుండా నష్టపరిహారం విధించే అధికారం కోర్టుకుంటుంది. ఓకే, ఒక ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఎప్పుడైనా ఏంటంటే, ఇప్పుడు ఒక ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ముంగటైతే వాళ్ళు పిలిచినప్పుడు కంపల్సరీ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ముంగటైతే అంటే పోలీసు వాళ్ళ ముంగటైతే అటెండ్ కావాల్సిన బాధ్యత కంపల్సరీ అక్యూజ్డ్కు ఉంటుంది. సో అటెండ్ అయిన తర్వాత అరెస్ట్ చేయాలనా అరెస్ట్ చేయొద్దా, సెక్షన్స్ ఏమున్నాయి ఏం లేవు అనేది వాళ్ళు పరిశీలించి, ఒకవేళ అరెస్ట్కు అవకాశం ఉంటే అరెస్ట్ చేసి జైలుకి పంపించే అవకాశం ఉంటుంది. ఒకవేళ అరెస్ట్కు అవకాశం లేకపోతే వాళ్ళు 41A CRPC కింద నీ మీద ఈ కేసు మోపబడింది, ఈ సెక్షన్ల కింద మోపబడింది కాబట్టి మాకు రిప్లై ఇవ్వండి, దానికి సంబంధించిన ఆన్సర్ ఇవ్వండి అని చెప్పి వాళ్ళని ఇంటికి పంపించే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ పర్టికులర్ ఎఫ్ఐఆర్ మన దగ్గర ఉన్న ఈ ఏ సెక్షన్స్ అయితే ఉన్నాయో 147 కావచ్చు, 148 IPC కావచ్చు, 147, 148, తర్వాత 290, 353 అండ్ 427 అండ్ రెడ్ విత్ 149 అగైన్ సెక్షన్ 3 ఆఫ్ PDPP యాక్ట్. ఇవన్నీ మ్యాక్సిమం బిలో 3 ఇయర్స్ శిక్ష పడే అవకాశాలే ఉన్నాయి. సో ఎక్కడైతే బిలో 7 ఇయర్స్ శిక్ష పడే అవకాశాలు ఉంటాయో అక్కడ అరెస్ట్ అనేది ఉండదు. వాళ్ళకి 41 ఇయర్స్ CRPC నోటీస్ ఇచ్చి పంపించే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. అన్లెస్ అంటిల్ వాళ్ళకి ఏమైనా సస్పెక్ట్ వచ్చి పారిపోతాడని కానీ, లేకపోతే మరి ఇంకా ఏమైనా జరిగే అవకాశం ఉందన్నప్పుడు కానీ ఏమైనా అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. కానీ జనరల్గా ఈ సెక్షన్స్ ప్రకారం అయితే 41 ఇయర్స్ CRPC ఇచ్చి పంపించాల్సిందే. ఇంకా ఏమైనా పబ్లిక్ నాన్ సెన్స్ ఏమైనా జరిగింది అనుకున్నా కూడా దాని ఫర్దర్ యాక్షన్ తీసుకోవచ్చు, చేస్తారు, కంపల్సరీ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నిన్న ఒక ఇద్దరిని జూబ్లీ హిల్స్ మన పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేయడం జరిగింది. అంటే వాళ్ళు ఒక ఇద్దరు ఫ్యాన్స్ కార్లు వాళ్ళు అద్దాలు పగలు కొట్టారు వేరే వాళ్ళు. సో దాన్ని నిన్నటి నుంచి వాళ్ళందరు కంప్లైంట్స్ ఫైల్ అయినాయి, వాళ్ళు వెళ్ళి ఫైల్ చేయడం జరిగింది మిగతా వాళ్ళు. సో ఒక ఇద్దరు ఫొటోస్ ఐడెంటిఫికేషన్ ప్రకారం వాళ్ళని తీసుకొని అరెస్ట్ చేశారు. సో ఇప్పుడు వాళ్ళ మీదకి ఎట్లాంటి ఇప్పుడు తినికేమీ సంబంధం ఉండదా, ఓన్లీ ఆ పగలగొట్టిన వాళ్ళకి రిలేషన్ ఉంటుంది? డైరెక్ట్గా ఇండైరెక్ట్గా చూస్తే సంబంధం ఉన్నట్టే కదా. ఇప్పుడు ఆ వ్యక్తి కోసమే దగ్గర అన్లాఫుల్ అసెంబ్లీ అనేది జరిగింది కాబట్టి ఒక విధంగా చూస్తే సంబంధం ఉన్నట్టే, ఒక విధంగా చూస్తే సంబంధం లేనట్టే. కాబట్టి పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఏ కోణంలో సాగుతుంది, వాళ్ళు ఏమేమి ఎవిడెన్స్ సేకరించే అవకాశం ఉంది, ఈ పలగొట్టిన వ్యక్తులకు తర్వాత ఈ ప్రశాంత్ అనే వ్యక్తికి ఏమైనా సంబంధం ఉందా, వాళ్ళు వాలంటరీగా వచ్చారా, వాళ్ళు ఎందుకు పలగొట్టారు అనేది అది ఇన్వెస్టిగేషన్లో కంపల్సరీ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, అంటే చేస్తే కంపల్సరీ శిక్ష పడుతుందా సార్ వీళ్ళకి కూడా, పగలగొట్టిన వాళ్ళకి కూడా? డెఫినెట్లీ పడుతుంది. శిక్ష అనేది ఏంటంటే ఇప్పుడు మనకు దీంట్లో ఇప్పుడు ఈ సెక్షన్స్ ప్రకారం అయితే మ్యాక్సిమం అన్ని సెక్షన్లకు కలిపి కూడా అప్ టు 3 ఇయర్స్ వరకే పనిష్మెంట్ ఉంది. సో 3 ఇయర్స్ వరకు జైలు శిక్ష అవకాశం ఉండొచ్చు, దాంతోపాటు ఫైన్ కూడా వేసే అవకాశం ఉండొచ్చు. సో మనకున్న జనరల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే దానిలో కొంతమంది వాళ్ళ ఊరు వాళ్ళు కూడా ఉన్నారు. సో అంటే పర్టికులర్గా మనకి పాయింట్అవుట్ చేసి చూపించి ఎలాంటి ప్రూఫ్స్ మన దగ్గర అయితే లేవు, కానీ జనరల్గా బయట ఉన్న ఇదేంటంటే కొంతమంది వాళ్ళ ఊరు వాళ్ళు కూడా ఉన్నారు. సో అట్లా ఏమైనా వాళ్ళ ఊరు వాళ్ళు కూడా అయితే కూడా తనకి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా సార్? అది కంపల్సరీ మనకు రిలేషన్షిప్ అనేది కంపల్సరీ ప్రూవ్ చేయాల్సి ఉంటుంది కోర్టులో. ఓకే, ఊరు వాళ్ళు అంటే అభిమానంతో వచ్చి ఉండొచ్చు, తర్వాత అక్కడ ఏం జరిగింది అనేది మరి అక్కడ వాళ్ళైతే మనకున్న సమాచారం ప్రకారం ఏంటంటే CCTV ఫుటేజ్లు కానీ రకరకాల ఎవిడెన్స్లు సేకరిస్తున్నాం అనే దానిపైన వాళ్ళు ఉన్నారు బేస్డ్ ఆన్ ద ఎవిడెన్స్. ఓకే, సో జనరల్గా ఒక లాయర్గా దీన్ని ఏ కోణంలో చూడొచ్చు అంటారు మీరు? అంటే ఇప్పుడు ఇంత ఇష్యూ జరుగుతుంది, ఇంత వైలెన్స్, అంటే ఇప్పుడు వరకు ఒక 6 సీజన్స్ ఈ బిగ్ బాస్ అనేది జరిగింది. సో మేము రెగ్యులర్గా అందరికీ కవర్ చేస్తూనే వస్తున్నాము, బట్ ఎందుకు జనాలు ఇంత వాళ్ళ పర్సనల్గా తీసుకొని ఇలా చేయడం అనేది ఏ కోణంలో వెళ్ళిందంటారు? ఎందుకు అంత పర్సనల్గా ఇప్పుడు వరకు ఎవరు ఇంత పర్సనల్గానే తీసుకోలేదు ఇన్ని సీజన్స్లో, కానీ పల్లవి ప్రశాంత్ ఈ సీజన్లో ఉన్నప్పటి నుంచి ఒక పర్సనల్గా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లా తీసుకున్నారు ఫైన్, బట్ కాకపోతే బయటకు వచ్చిన తర్వాత అది గేమ్లో ఉన్నప్పుడు ఎవరైనా ఒక ఇద్దరి మధ్య రైవల్టీ ఉండడం అనేది కామన్, కానీ బయటకు వచ్చిన తర్వాత కూడా అదే వాళ్ళు ఎవరికి రైవల్టీ అనేది లేదు, బట్ బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ కార్లు ధ్వంసం చేయడం, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ మదరు, వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళందరూ ఉన్నారు, బట్ ఇలా చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? మనం ఇప్పుడు ఒకటి మనం ఖచ్చితంగా చెప్పగలిగే విషయం ఏంటంటే ఈ దేశంలో ఒక చట్టం అంటూ ఉంటుంది, అది నేనైనా మీరైనా ఒక ప్రధానమంత్రి అయినా ఒక అతి సామాన్య వ్యక్తి అయినా సరే ఆ చట్టాన్ని పాటించాల్సిన అవసరం అందరికీ ఉంటుంది. ఓకే, సో ఎప్పుడైతే ఒక చట్టాన్ని ఎవరైతే పాటించారో వాళ్ళ మీద చర్య తీసుకునే అధికారం పోలీసు వాళ్ళకు ఉంటుంది, పోలీసు వాళ్ళ పవరే అది. సో అది గేమ్ పరంగా చూసుకుంటే సరే దట్ ఈజ్ ఎ ఎంటర్టైన్మెంట్ షో దట్ ఎవ్రీబడి ఒక్కొక్క ఇప్పుడు ఒక్కొక్క గేమ్ షోకి ఒక్కొక్క లవర్స్ ఉంటారు, మేబీ దానికి ఉండొచ్చు, కానీ వచ్చినంత మాత్రాన అతని స్వాగతం పలికి ఒక మంచి వేళ తీసుకుని వెళ్ళిపోతే బాగుంటుండే. ఎవరు ప్రొవోక్ చేశారు, ఎందుకు ప్రొవోక్ చేశారు అనేది మనకు ఖచ్చితమైన సమాచారం లేకున్నా ఇంటర్నల్ పాలిటిక్స్ ఉన్నాయా లేకపోతే ఇంకా ఎక్స్ ఏం ఇంకా ఏదన్నా ఉందా అనేది మన దగ్గర అయితే సమాచారం లేదు.
కానీ అక్కడ జరిగిన పబ్లిక్ న్యూసెన్స్ కావచ్చు, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం కావచ్చు, అదైతే మనం తర్వాత గవర్నమెంట్ ఆఫీషియల్స్కి ఇబ్బంది కలిగించడం కావచ్చు, ఇవైతే మనం ఖచ్చితంగా తప్పనే అంటాం. కాబట్టి ఎవరైనా సరే చట్టానికి లోబడి మాత్రమే మనం చేయాల్సి ఉంటుంది తప్ప చట్టానికి అతిథులు ఎవరు కారు అనేది మన సిద్ధాంతం. సో నాకు ఒక చిన్న డౌట్ సార్, సో ఇదంతా చేసింది ఒక గేమ్ షో ఒక ఛానల్ వాళ్ళు. సో ఆ ఛానల్ వాళ్ళకి దీనికి ఎలాంటి సంబంధం ఉండదు అంటే గేమ్ షో పెట్టింది వాళ్ళు అండ్ వాళ్ళే బయటికి పంపించింది, అంతా ప్రాసెస్ అంతా చేసేది వాళ్ళే. సో అంటే ఎవ్రీ ఇయర్ చేస్తున్నారు ఇప్పుడే కాదు, కానీ ఇయర్ ఇలా జరిగింది. సో మీరు అన్నారు ఇండైరెక్ట్గా డైరెక్ట్గా ఇప్పుడు ఏం జరిగినా పల్లవి ప్రశాంత్ గురించి కాబట్టి దాని మీద కొంత ఇది అనేది ఉంటుంది, ఇంపాక్ట్ అనేది ఉంటుంది అన్నారు. ఇప్పుడు షో కూడా మరి షోకు వాళ్ళే కదా ఇదంతా ఆర్గనైజ్ చేసింది, వాళ్ళకి ఎలాంటి సంబంధం కానీ ఎఫెక్ట్ కానీ ఉండదా? జనరల్గా ఏంటంటే ఇప్పుడు మీరు ఒరిజినల్గా కరెక్ట్ మనం మాట్లాడితే ఏంటంటే డైరెక్టుగా కావచ్చు ఇండైరెక్ట్గా కావచ్చు షో నిర్వాహకులకు కూడా కొద్దిగా సంబంధం ఉన్నట్టే. ఎందుకంటే ఒక షోని నిర్వహించిన తర్వాత దానికి సంబంధించిన పూర్తి బాధ్యత ఎండ్ టిల్ ఎండ్ వరకు వాళ్ళు చూసుకోవాలా. కానీ ఇప్పుడు ఆరు సీజన్లు అనేటివి మంచిగా జరిగినాయి, గొడవలు కాలేదు కాబట్టి వాళ్ళు కూడా ఒక మంచి ఉద్దేశంతోనే ఏం గొడవలు జరగవు అనే ఉద్దేశంతోనే వీళ్ళు పంపించుండొచ్చు. ఎవ్రీ ఇయర్ జరుగుతుంది కాబట్టి పంపించుండొచ్చు. సో సడన్గా ఒక సంఘటన జరిగింది కాబట్టి వాళ్ళు కూడా యాంటిసిపేట్ చేసి ఉండకపోవచ్చు, అంతా నార్మల్నే ఉంటుందిలే, బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఊరేగింపులు వెళ్ళిపోతారేమో అనుకుంటారు. కానీ అది ఒకవేళ ఇట్లాంటి సందర్భాలు ఉన్నప్పుడు వాళ్ళు లోకల్ పోలీస్ స్టేషన్ నుంచి పర్మిషన్ తీసుకొని కొద్దిగా సెక్యూరిటీ అవన్నీ పెడితే బాగుంటుండే అని నేను అనుకుంటున్నాను. మరి వాళ్ళు తీసుకున్నారా లేదా అనేది మన దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు. యాక్చువల్గా నార్మల్గా ఉండే కొంచెం సెక్యూరిటీ ఉంది, కానీ ఇంత ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి అది అన్ఫార్చునేట్లీ జరిగిన ఇష్యూ కిందనే చూడాల్సి వస్తుంది. సరే, ఏ అన్ఫార్చునేట్ కింద జరిగినా కూడా ఎవరైనా ఒక వ్యక్తి చట్టానికి అనుగుణంగానే పనిచేయాలని చెప్తాం మనం ఇప్పుడు. ఓకే, ఎవరికైనా న్యాయం ఒకటే అండి, అంతే కదా. సో ఎండ్ ఆఫ్ ది డే ఈ సెక్షన్స్ అన్ని ప్రూవ్ అయితే కంపల్సరీ తన ఇది శిక్ష పడే అవకాశం ఉంది. ఓకే, చూసారు కదా ఇదండి సెక్షన్స్ అనేది అందరికీ వర్తిస్తాయి, పెద్ద చిన్న ఉన్నా లేని వాళ్ళు అనేది ఏది ఉండదు. సో పల్లవి ప్రశాంత్ ఈ సెక్షన్స్ కనుక ప్రూవ్ అయితే నష్టపరిహారమో లేదా జైలు శిక్ష అనేది అనుభవించాల్సి వస్తుంది. సో ఇంకా ఇలాంటి అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి సుమన్ టీవీ. నమస్తే.